Hi friends, welcome to our channel Civil Estimation. ఈ రోజు టాపిక్ ఏంటంటే బిల్డింగ్ ప్లాట్స్ ల్యాండ్ మెజర్మెంట్స్ గురించి తెలుసుకుందామండి. జనరల్గా అందరూ ఈ రియల్ ఎస్టేట్ బ్రోచర్లు వెంచర్ బ్రోచర్లు చూసుంటారు కదండి. ఆ బ్రోచర్లు ఏం చెప్తుంటారు, మాది 30 ఎకరాలు వెంచరు, అందులో 500 ఫ్లాట్లు ఉన్నాయి అని చెప్తుంటారు అన్నమాట. అంటే వెంచర్ అంటే పెద్ద ఏరియాలు కొలిసేటప్పుడు ఏం చెప్తున్నారు, అప్పటికి మనకేం అర్థమైంది, ఎకరాల్లో చెప్తున్నారు అన్నమాట. అదే ఇండివిజువల్ ఫ్లాట్స్కి వచ్చేసరికి అట్లా చెప్తుంటారు, 200 గజాలు ఇన్ని ఫ్లాట్లు ఉన్నాయి, 300 గజాలు 400 గజాలు అట్లా చెప్తుంటారు అన్నమాట. అంటే ఇండివిజువల్ ఫ్లాట్కి వచ్చేసరికి గజాల్లో చెప్తుంటారు, పెద్ద ఏరియాలో వచ్చినప్పుడు ఎకరాల్లో చెప్తుంటారు అన్నమాట. మనం ఇప్పుడు ఎకరాకి ఎన్ని చదరపు అడుగులు, ఎన్ని చదరపు గజాలు, ఎన్ని చదరపు మీటర్లు, అలాగే ఒక మీటర్కి ఎన్ని అడుగులు, ఒక అడుగుకి ఎన్ని అంగుళాలు, ఎన్ని సెంటీమీటర్లు, వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి. ఇక్కడ 4 రకాల స్కేల్స్ చూపించడం జరిగింది మీకు, ఇవన్నీ అందరూ చూసే ఉంటారు. ఈ పై ఉన్నవి 1, 2, 3, 4, 5 ఇవి సెంటీమీటర్లు అండి. ఇవి 6 నుంచి 7, 8, 9 అట్లా ఉన్నాయి. అంటే 1 సెంటీమీటర్ అనమాట. ఇది ఒక మళ్ళీ లోపల ఏమన్నాయి, చిన్న చిన్న లైన్లు ఉన్నాయి, అట్లాంటి 10 ఉంటాయి అన్నమాట. అంటే 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు, మధ్యలో ఒక చిన్న పెద్ద గీత ఉందన్నమాట, అంటే అక్కడికి 5 మిల్లీమీటర్లు అన్నమాట. తర్వాత కింద స్కేల్ చూడండి, పైన 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి, అవేమో అంగుళాలు అండి, అంటే ఇంచులు. కింద మళ్ళీ సెంటీమీటర్లు అలాగే ఉన్నాయి, అంటే 1 సెంటీమీటర్కి ఎన్ని అంగుళాలు మనం ఇక్కడ స్కేల్లోనే చూసేయచ్చు అనమాట. చూసారు, ఇప్పటికే 2, 3 సెంటీమీటర్లకి మధ్యలో చిన్న గీత ఉందనుకున్నాక 2.5 సెంటీమీటర్, అంటే ఆల్మోస్ట్ ఈ అంగుళం గీత ఇది దగ్గర దగ్గరకి ఆల్మోస్ట్ 2.5కి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 2.54 సెంటీమీటర్ అవుతుందన్నమాట ఒక ఇంచ్కి. ఇక్కడ చూడండి ఇంకొంచెం డెప్త్, ఇంకొంచెం ఇదే అదే స్కేలు, ఇంకొంచెం క్లియర్గా ఉంది. ఇక్కడ ఇది ఒక అంగుళం అంటే ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఇది 2.5 సెంటీమీటర్ అంటే ఇది దగ్గరగా ఉంది అది. అలాగే కింద స్కేల్ చూడండి, 9, 10, 11 ఇది 12 అండి, ఇది 13, 14 ఇదేమో అంగుళాలు ఇంచులు, కింద ఉన్నాయి మళ్ళీ సెంటీమీటర్లు. 11, 12కి వచ్చేసరికి ఏముంది, ఆటోమేటిక్గా 1 ఫుట్ అని ఇచ్చారు, అంటే అడుగుకి 12 అంగుళాలు అని చెప్పి తెలుస్తుంది మనకి కరెక్ట్గా. దీని యారో మార్క్ చూడండి ఎక్కడ ఉందో, ఇది ఈ యారో మార్క్ కింద సెంటీమీటర్ల దగ్గరికి ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది కరెక్ట్గా, 30.5 దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అంటే 1 ఫుట్కి 12 అంగుళాలు ఈజీక్వల్ టు, అంటే 1 ఫుట్ ఈజీక్వల్ టు 12 అంగుళాలు ఈజీక్వల్ టు 30.48 సెంటీమీటర్లు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి అదే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట, లెంగ్త్ అండ్ విడ్త్ లీనియర్ మెజర్మెంట్స్ అనమాట. జనరల్గా మన ప్లాట్ సైజ్ ఎంత అంటే ఎవరైనా ఏం చెప్తారు, 30 ఫీట్లు 60 ఫీట్లు, అంటే పొడుగును కొలిచేటప్పుడు మనము అది అడుగు అని చెప్తారు, లేదంటే గజం అని చెప్తారు, మీటర్లు అని చెప్తారు ఒక పొడుగు చెప్పేటప్పుడు అనమాట. అదే 1 ఫుట్ అడుగు అంటే ఎట్లా మనకి 30.48 సెంటీమీటర్లు అంటే 12 ఇంచులు అనమాట. అది 1 ఇంచ్కి అంటే అంగుళం అంటే ఎన్ని సెంటీమీటర్లు, అడుగుకి 30.48 సెంటీమీటర్లు 12 అంగుళాలు అనుకున్నాం కాబట్టి ఈ 30.48 డివైడెడ్ బై 12 వేసుకుంటే మనకి 2.54 సెంటీమీటర్లు వస్తాయన్నమాట. అదే ఇక్కడ మనం స్కేల్లో కూడా చూసాము, ఇది 1 ఇంచ్ అనుకున్నాం కదా, ఇంచ్ అంటే ఇది 2.54కి కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది అనమాట. అది అదే మిల్లీమీటర్లు అయితే 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు కాబట్టి 2.54 సెంటీమీటర్లు అంటే 25.4 మిల్లీమీటర్లు అవుతుంది అనమాట. అలాగే 1 యార్డ్ అంటే గజం అండి, 3 ఫీట్లు సెంటీమీటర్లు చేసుకుంటే ఎలాగా, 1 ఫీట్కి ఎన్ని సెంటీమీటర్లు అనుకున్నాం, 30.48 సెంటీమీటర్లు అనుకున్నాం. అంటే 3 ఫీట్లు అంటే 30.48 ఇంటూ 3 అంటే 91.44 సెంటీమీటర్లు, అంటే 1 గజానికి 91.44 సెంటీమీటర్లు. అలాగే 1 మీటర్కి వచ్చేసి 100 సెంటీమీటర్లు అండి. ఈ ఇప్పుడు 1 మీటర్కి ఎన్ని అడుగులు మనం తెలుసుకుందాము, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అయినప్పుడు 1 అడుగుకి 30.48 సెంటీమీటర్లు అనుకున్నాం కదా, అంటే 100 డివైడెడ్ బై 30.48 సెంటీమీటర్లు వేసుకుంటే 3.2808 ఫీట్. మీరు గుర్తుగా 3.28 అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది అనమాట, అంటే 1 మీటర్కి 3.28 అడుగులు అనమాట. అలాగే 1 మీటర్కి ఎన్ని గజాలు, మీటర్కి మనం 100 సెంటీమీటర్లు అనుకున్నాం కదా, 1 గజానికి వచ్చేసి 91.44 సెంటీమీటర్లు అనుకున్నాం కాబట్టి 100 డివైడెడ్ బై 91.44 అంటే 1.036 గజాలు అనమాట. అంటే ఇది మీటర్కి గజానికి ఉన్న రిలేషన్ అనమాట, అంటే కొంచెం తక్కువ అనమాట. 100కి ఇప్పుడు చూడండి ఇక్కడ 100 సెంటీమీటర్లు అయితే మీటరు,
91.4 సెంటీమీటర్లు అయితే గజం అనమాట అది. ఓకే, ఇప్పుడు ఏరియా గురించి తెలుసుకుందామండి. ఏరియా అంటే వైశాల్యం అనమాట. ఇప్పుడు ఈ ప్లాట్ ఏరియా పొడుగు ఎంత, 30 ఫీట్లు అనుకోండి. అది లెంత్ ఎంత వచ్చేసి ఎంత, అదే వెడల్పు పొడవు 30 ఫీట్లు బై 60 ఫీట్లు. దాన్ని 60 ఇంటూ 30 వేసుకుంటే వచ్చే దాన్ని మనము ఏరియా అంటాం, అంటే చదరపు గజాలు చదరపు మీటర్లు చెప్తాం అనమాట. అది లెంత్ ఇంటూ విడ్త్ అంటే ఒక స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగు అంటే 1 ఫుట్ ఇంటూ 1 ఫుట్ లేదండి 1 స్క్వేర్ ఫీట్. అలాగే 1 స్క్వేర్ మీటర్ చదరపు మీటర్ అంటే 1 మీటర్ ఇంటూ 1 మీటర్ 1 చదరపు మీటర్. అలాగే 1 స్క్వేర్ యార్డ్ అంటే 1 చదరపు గజము అంటే 1 గజం పొడుగు 1 గజం వెడల్పు అంటే అప్పుడు అది 1 స్క్వేర్ యార్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు రిలేషన్ చూద్దాం, అంటే 1 స్క్వేర్ మీటర్కి ఎన్ని అంటే 1 చదరపు మీటర్కి ఎన్ని చదరపు అడుగులు అనేది మనం రిలేషన్ చూద్దాము. 1 స్క్వేర్ మీటర్ హౌ మనీ SFT. 1 స్క్వేర్ మీటర్ అంటే పైన చెప్పుకున్నాం కదండి 1 మీటర్ ఇంటూ 1 మీటర్ 1 మీటర్ ఇంటూ 1 మీటర్. 1 మీటర్ అంటే ఎన్ని ఫీట్లు మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా. 1 మీటర్కి ఇది 3.281 ఫీట్లు అనమాట, అంటే 3.281 ఇంటూ 3.281 ఫీట్. అప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 10.764 స్క్వేర్ ఫీట్ అనమాట. అంటే 1 స్క్వేర్ మీటర్కి అంటే 1 చదరపు మీటర్కి 10.764 చదరపు అడుగులు, 10.764 స్క్వేర్ ఫీట్. అలాగే 1 స్క్వేర్ యార్డ్, 1 స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ స్క్వేర్ ఫీట్. 1 స్క్వేర్ యార్డ్ అంటే ఏమనుకున్నాము, 1 యార్డ్ పొడుగు 1 యార్డ్ వెడల్పు అంటే 1 యార్డ్ ఇంటూ 1 యార్డ్ అంటే యార్డ్ అంటే ఎన్ని ఫీట్లు అనుకున్నాము, 1 యార్డ్ అంటే గజము అంటే 3 ఫీట్లు అనుకున్నాము, అంటే 3 ఫీట్లు ఇంటూ 3 ఫీట్లు 9 ఫీట్. 1 స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఫీట్. ఓకే, ఇప్పుడు అదే ఏరియా కంటిన్యూషన్లోనండి, 1 ఎకరాకి మనం ఎన్ని చదరపు గజాలు ఎన్ని చదరపు మీటర్ తెలుసుకోవాలనుకున్నాం కదా. 1 ఎకరా అంటే 100 సెంట్లు అండి, అదే 43,560 చదరపు గజాలు స్క్వేర్ ఫీట్ అని కూడా చెప్పుకోవచ్చు. అదే 4,840 స్క్వేర్ యార్డ్స్ అంటే చదరపు గజాలు, లేకపోతే 4,047 అంటే 4,047 స్క్వేర్ మీటర్లు చదరపు మీటర్లు అని కూడా చెప్పుకోవచ్చు, లేకపోతే 40 గుంటలు అని కూడా చెప్పుకోవచ్చు అండి. గుంట అనేది మళ్ళీ నేను చెప్తాను ఇక్కడ ఎంత ఉండేది. అలాగే 608 అంకణాలు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట 1 ఎకరాకి, అంటే ఆ ఏరియా ప్రదేశాలను బట్టి ఎక్కడెక్కడ వాడుకలో ఏది ఉంటుందో అది మనం ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట, అది కూడా తెలుసుకొని. తర్వాత 1 సెంట్ అంటే ఇప్పుడు ఏమనుకున్నాము, 1 సెంటుకి ఇప్పుడు ఎన్ని గజాలు ఎన్ని చదరపు గజాలు ఎన్ని చదరపు మీటర్లు ఎన్ని చదరపు అడుగులు తెలుసుకుందాము. ఇప్పుడు ముందు చదరపు గజాల్లో తెలుసుకుందాము, 1 ఎకరాకి ఎన్ని అనుకున్నాము, 4,848 చదరపు గజాలు అనుకున్నాము. ఓకే, 4,840. అలాగే ఎన్ని సెంట్లు అనుకున్నాము, 100 అనుకున్నాము. 1 సెంట్ కంటే ఎంత, 4,840 / 100 అంటే 48.40 స్క్వేర్ యార్డ్స్ అంటే 1 సెంట్ అంటే 48.40 చదరపు గజాలు. అలాగే 1 సెంట్కి ఎన్ని చదరపు మీటర్లు వస్తుంది, ఇక్కడ 1 ఎకరాకి ఎన్ని అని చెప్పుకున్నాము, 4,047 స్క్వేర్ మీటర్లు అలాగే 100 సెంట్లు కాబట్టి డివైడెడ్ బై 100 వేసుకుంటే మనకి 40.47 చదరపు మీటర్లు వస్తుందన్నమాట. అలాగే 1 సెంట్కి ఎన్ని చదరపు అడుగులు అంటే మొత్తం 1 ఎకరాకి 43,560 చదరపు అడుగులు కాబట్టి 43,560 / 100 వేసుకుంటే 435.6 చదరపు అడుగులు వస్తుందన్నమాట. అదే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అంకణాలు అని చెప్పి చెప్తుంటారు అన్నమాట ప్లాట్ ఏరియాని, అంటే 72 చదరపు అడుగులు స్క్వేర్ ఫీట్, 72 స్క్వేర్ ఫీట్ అయితే 1 అంకణం అండి. అలాగే 1,089 స్క్వేర్ ఫీట్ చదరపు అడుగులు అయితే 1 గుంట అనమాట. అదే ఇప్పుడు ఎకరాకి 40 గుంటలు అని చెప్పి మనం ఎలా తెచ్చామంటే, 1 ఎకరాకి 43,560 స్క్వేర్ ఫీట్ అనుకున్నాం కాబట్టి అంకణానికి 72 స్క్వేర్ ఫీట్లు అన్నారు కాబట్టి 43,560 / 1,085 వేస్తే గుంట వచ్చింది, గుంటకి ఇది గుంటలు వచ్చిందండి ఇది. ఓకే, అలాగే కొన్ని ఇంకా పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్టులు ఉన్నప్పుడు హెక్టర్లు కొలుస్తుంటారండి. 1 హెక్టర్ అంటే 10,000 స్క్వేర్ మీటర్ అనమాట, అది ఎకరాలలో కావాలంటే 10,000 స్క్వేర్ మీటర్స్. 1 ఎకరాకి ఎన్ని స్క్వేర్ మీటర్స్ అనుకున్నాము, 4,047 స్క్వేర్ మీటర్స్. హెక్టర్కి ఎన్ని స్క్వేర్ మీటర్లు అనుకున్నాము, 10,000 స్క్వేర్ మీటర్ అంటే 10,000 స్క్వేర్ మీటర్ డివైడెడ్ బై 4,047 స్క్వేర్ మీటర్స్ వేసుకుంటే మనకు వచ్చేది
2.475 ఎకర్స్ మనకి గుర్తుగా ఉండాలంటే 2.5 ఎకర్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. అంటే ఒక హెక్టర్ అంటే 2.5 ఎకరాలు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. జనరల్గా మనకి ఈ ప్లాట్ ఏరియాలు, బిల్డింగ్ ప్లాట్ ఏరియాలు 2000 చదరపు గజాలు ఉన్నంత వరకు గజాలలోనే కొలుస్తుంటారండి ప్లాట్ ఏరియా. అదే ఎక్కువైపోయింది అనుకో, అంటే 2000 చదరపు గజాల కంటే ఎక్కువైపోతే ఇంక ఎకరాలు కొలుస్తుంటారు అన్నమాట. ఇప్పుడు 4840 గజాలు ఒక ఎకరం అనుకున్నాం కదా, అందులో సగం అంటే 2420 అవుతుంది కదా. అంటే అప్పటి నుంచి 6 ఎకరా, 35 ఎకరా, 1 ఎకరా, 1.5 ఎకరా, 2 ఎకరాలు అట్లా చెప్తారనమాట. అప్పుడు ఇంకా గజాల లెక్క రాదనమాట. ఇంకా ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ ఏరియా తీసుకుని దాన్ని ఎన్ని రకాలుగా మెజర్మెంట్ చేస్తారో చూద్దామండి. ఇప్పుడు ఒక ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, దాని పొడవు 60 ఫీట్లు, వెడల్పు 30 ఫీట్లు. ఎప్పుడు కూడా ఫీట్లకి ఒక గీత చూపిస్తారండి, పైన ఇంచులకి మాత్రం 2 గీతలు చూపిస్తారనమాట, అది గుర్తు అనమాట. అది ఇప్పుడు ఈ ప్లాట్ ఏరియాని, ఏరియా అంటే చదరపు అడుగులు అని కదా, అంటే పొడవు వెడల్పు అనుకున్నాం కదా, 30 ఫీట్లు x 60 ఫీట్లు వేసుకుంటే 1800 చదరపు అడుగులు వస్తానమాట. దీన్ని ఇప్పుడు గజాల్లోకి మార్చాలంటే ఎట్లా మార్చాలి? ఈ 1800 స్క్వేర్ ఫీట్ని ఒక చదరపు గజానికి ఎన్ని చదరపు అడుగులు అనుకున్నాము? ఒక స్క్వేర్ యార్డ్కి చూడండి, ఒక చదరపు గజానికి 9 చదరపు అడుగులు అనుకున్నాము అనమాట. అంటే 1800 / 9 వేసుకుంటే 200 స్క్వేర్ యార్డ్స్, అంటే 200 చదరపు గజాలు. అలాగే ఒక స్క్వేర్ మీటర్కి ఎన్ని స్క్వేర్ ఫీట్ అనుకున్నాము? 10.764 అనమాట. అంటే అదే 1800 / 10.764 వేసుకుంటే మనకి 167.22 స్క్వేర్ మీటర్స్. అదే అంకణాలకి వేసుకుంటే 1800 / 72, ఒక అంకణానికి 72 అడుగులు కాబట్టి 25 అంకణాలు వస్తుందన్నమాట. అలాగే సెంట్రల్గా వేసుకుంటే 1800 / 48.4, 37.18 సెంటు. అదే గుంటలు కావాలనుకుంటే 1800 / 1.089 గుంటకి అన్ని చదరపు అడుగులు కాబట్టి, అంటే 1.653 గుంటలు. అంటే ఈ ఒక్క ఫ్లాట్ని 30 ఫీట్ల వెడల్పు, 60 ఫీట్ల పొడుగు ఉన్న ఫ్లాట్ని ఎన్ని రకాలుగా మెజర్ చేస్తున్న మనము? 1800 చదరపు అడుగులు చెప్పచ్చు, లేదంటే 200 చదరపు గజాలు అని చెప్పచ్చు, లేదంటే 167.22 చదరపు మీటర్లు అని చెప్పచ్చు, 25 అంకణాలు అని చెప్పచ్చు, లేదంటే 37.19 సెంట్స్ అని చెప్పచ్చు, లేదంటే 1.653 గుంటాస్ అని చెప్పి చెప్పచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.